హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే ఒక పచ్చడి షేర్ చేసుకోబోతున్నానండి. అదొచ్చేసి మన అందరి ఫేవరెట్ అన్నమాట. మనందరికీ ఫేవరెట్ చెప్పాను కదా, కొబ్బరి పచ్చడి. ఇది అన్నంలోకి చేసుకునే కొబ్బరి పచ్చడి, టిఫిన్స్లోకి వేరేలా చేసుకుంటారు. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడూ చేసుకునే విధంగా చేసుకుంటారు, బట్ ఇది ఒకసారి చూసినప్పుడు మీకు ఇది డిఫరెంట్గా అనిపిస్తే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నంలోకి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము తినే కారాన్ని బట్టి మేము 8 యాడ్ చేశాను పచ్చిమిర్చి. అది మనం తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. పచ్చిమిర్చి వేగాయి. పచ్చిమిర్చి వేగిన తర్వాత పచ్చి కొబ్బరి కట్ చేసుకొని పెట్టుకున్నది యాడ్ చేస్తున్నాను. కొబ్బరిని పట్టి మనం పచ్చిమిర్చి తీసుకుంటే బాగుంటుంది. జస్ట్ కొబ్బరి వేగన అవసరం లేదు, ఆ పచ్చిమిర్చి వేగంగానే కొంచెం ఆ వేడికి ఇది జస్ట్ అట్లా అలా కలిపేసి దించేస్తే సరిపోతుంది. కొబ్బరి వేగన అవసరం లేదు. అవి వేగిన తర్వాత ఇవి వేయాలి. 2 రెబ్బల చింతపండు. చింతపండు కూడా ఎక్కువ వేయకూడదు, 2 రెబ్బలు సరిపోతుంది. జస్ట్ ఆ వేడికి అవి వేగితే చాలు, ఎక్కువ వేయించిన అవసరం లేదు. కొబ్బరి చింతపండు స్విచ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మనం రోట్లో కూడా రుబ్బుకోవచ్చండి. రోట్లో నూరుకునేటట్లయితే ముందు పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర అవి ముందు నలిగిన తర్వాత ఈ కొబ్బరి యాడ్ చేయాలి. మనం జార్లో యాడ్ చేస్తున్నాం కాబట్టి అన్నీ ఒకేసారి యాడ్ చేస్తున్నాము. ముందైతే ఆ 3 తీసుకొని వేయించుకున్న వేసిన తర్వాత కొంచెం జీలకర్ర, సరిపడినంత సాల్ట్, మూడు వెల్లుల్లి రెప్పలు, కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. మరీ బాగా పేస్ట్ చేసుకో ఉంటే బాగోదు, జస్ట్ కొంచెం బరక్ బరక్గా ఉంటేనే బాగుంటుంది కొబ్బరి పచ్చడి. వచ్చేసి తాళింపు కోసం అదే ఇందాక మిగిలిన ఆయిల్ ఉంది కదండి, అదే ఆయిల్లో నేను తాళింపు వేస్తున్నాను. ఏది డామినేటింగ్గా ఉండకూడదు, అందుకే వెల్లుల్లి కూడా ఎక్కువ తీసుకోకూడదు, చింతపండు అన్నీ ఎక్కువ తీసుకోకూడదు. లైట్ లైట్గా తీసుకుంటేనే బాగుంటుంది కొబ్బరి పచ్చడి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. తాలింపు కోసం కొంచెం ఆయిల్, తాలింపు గింజలు, మినపప్పు, శనగపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ వేయించుకోవాలి. ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. నార్మల్గా మనం ఎలా తాలింపు పెడతామో అలాగే ఈ పచ్చడి, కొబ్బరి పచ్చడి చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తాలింపు వేగిన తర్వాత జస్ట్ దానిలో వేసేస్తే సరిపోతుంది. ఈసారి నాకు ఆయిల్ ఎక్కువైనట్లుంది, అంత వాడనండి ఎప్పుడు, అలా ఎక్కువైపోయింది ఏంటో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇఫ్ యు లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.